ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ జేవి మురళి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎస్వీకేపీ కాలేజీలో జరుగుతున్న మార్కాపురం మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా సంయుక్త కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా చేపట్టాలన్నారు. ఎస్వీకేపీ కాలేజీలో కౌంటింగ్ అధికారులతో ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. మార్కాపురం మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమై 11 గంటలకు ముగిసింది. మార్కాపురం మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 30 వార్డులలో వైసీపీ అభ్యర్థులు, 5 వార్డులో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే గిద్దలూరు నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు గాను 16 వార్డులు వైసీపీ, 3 వార్డులలో టీడీపీ, 1 వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ కార్యక్రమంలో వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ మరియు మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి సరళ వందనం, మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నహీం అహ్మద్, ఓఎస్టీకే చౌడేశ్వరి, సిఐలు రాఘవేంద్రరావు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. Thank you.